గోదావరి ఉద్రిత దాటికి కోనసీమ అతలకుతలమైపోతుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులతో రోజులు గడుపుతున్నారు. ఒక పక్క వరద ఉద్రృతి, మరొక పక్క విద్యుత్ కోతతో కోనసీమ వాసులు నలిగిపోతున్నారు. బయటకెళ్దామంటే చుట్టూ వరద ప్రవాహం. పలకరించే నాదుడు లేక చుట్టుపక్కలనున్న వారితో ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ గడుపుతున్నారు. లంక గ్రామాలైన కూనాలంక, గురుజావు లంక, లంక ఆఫ్ టానే లంక, చింతపల్లి లంక, లంక ఆఫ్ గెద్దె లంక, కొమరగిరి పల్లిపాలెం, చింతావాణిరేవు, పొగాకులంక గ్రామాలతో పాటు గోదావరి ఏటిగట్టును ఆనుకుని నివాసముంటున్న వేలాది కుటుంబాలు వరద కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రాత్రులైతే విద్యుత్ సరఫరా లేక కనీసం కొవ్వొత్తులనైనా అందించే నాదుడు లేక, ఏమైనా జరిగితే సమాచారం ఇచ్చుకోవడానికి సైతం ఛార్జింగులు లేక సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కూరగాయలన్నీ తుడిచిపెట్టుకుపోగా పశువులను కాపాడుకోవడానికి వాటికైనా కనీసం పశుగ్రాసం కోసం రైతులు తాపత్రయపడుతున్నారు. అధికారులు టైం కాని టైంలో ఏదో కొంత ఆహారం మాత్రమే పడవపై తెచ్చి అందిస్తున్నారని, అది కూడా అందరికీ అందడం లేదని లంకవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Thank you.